నాన్నకి దేవుడు కరుణించాడు. నా తల్లి కళ్ళు తెరిచింది. కాసిన పాలు తాగమ్మా. మీరు ఎవరు? నేను ఎక్కడున్నాను? కంగారు పడకమ్మా, ఇది పరాయి చోటు కాదు. నువ్వు ప్రయాణం చేస్తున్న కారు లోయలో పడిపోయి నువ్వు చెట్టు కొమ్మల్లో ఇరుక్కునుండగా నేను మా అబ్బాయి చూసి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాం. అయితే మరి నాతో కారులో ఉన్నా? బాబు, అమ్మాయికి స్పృహ వచ్చింది, మామూలుగా మాట్లాడుతుంది. థాంక్ గాడ్. బాబు, నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. అలాగేనమ్మా. మీ పేరు రాజా కదూ? నా పేరు మీకు ఎలా తెలుసు? మీరు నన్ను గుర్తుపట్టలేదా? మిమ్మల్ని చూడగానే అంతరాంతరాల్లో ఒదిగి ఉండే జన్మాంతర స్నేహాలేవో కదిలినట్టుగా అనిపించాయి. కానీ నేను రాధికను. నువ్వు రాధికవా? అవును. మీ ఫోటో రంజిత్ ఇంట్లో చూసి గుర్తుపట్టాను. రంజిత్ ఇంట్లోనా? అవును. కానీ రంజిత మిమ్మల్ని గురించి ఊహించరాని భ్రాంతిలో ఎలా పడిపోయింది? దానికి కారణం ఉంది రాధిక. నేను సైన్యంలో మేజర్ పదవి పొంది తిరిగి రంజిత్ దగ్గరికి రావాలనుకున్నాను. కానీ ఒక రోజున మిస్టర్ రాజా, నువ్వు రెజిమెంట్కి వచ్చిన దగ్గర నుంచి నీ సిన్సియారిటీని, డ్యూటీ మైండెడ్నెస్ని అబ్జర్వ్ చేస్తున్నాను. నౌ అవర్ కంట్రీ ఇస్ ఇన్ నీడ్ ఆఫ్ ఆనెస్ట్ పీపుల్ లైక్ యూ. థ్యాంక్ యూ సార్. నీ సామర్థ్యం మీద నాకున్న నమ్మకంతో నీకు ఒక ముఖ్యమైన పని అప్పగిస్తున్నాను. ఎస్ సార్. మన బార్డర్ లో టెర్రరిస్టులు చేస్తున్న అఘాయిత్యాన్ని అణచివేయడానికి మన ఫోర్స్ని అంతటిని పంపించాం. వారితో పాటు చాలా ఆయుధాలు కూడా పంపించాం. వాటిని ఎంత రహస్యంగా పంపినా ట్రక్కులోని ఆయుధాలను వాళ్ళు దోచుకుంటున్నారు. సార్, ఆ టెర్రరిస్టులకి మన వాళ్ళెవరో సహకరిస్తున్నారన్న అనుమానం సార్. యూఆర్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అయితే ఆ దేశ ద్రోహుల ఆచూకీ మాత్రం ఎంత ప్రయత్నించినా దొరకడం లేదు. నౌ కమ్ టు ది పాయింట్. మన రెజిమెంట్ నుంచి ఈస్టర్న్ రెజిమెంట్కి ఈవేళ కొన్ని ముఖ్యమైన ఆయుధాలని నీ ద్వారా పంపుతున్నాం. వాటిని చేర్చేంత వరకు నువ్వు చాలా అలర్ట్గా ఉండాలి. మధ్యదారిలో టెర్రరిస్టులు ఎవరైనా అటాక్ చేస్తే షూట్ చేయడానికి ఫైరింగ్ ఆర్డర్స్ కూడా ఇందులో ఉన్నాయి. నా మీద ఉన్న నమ్మకంతో ఇంత ముఖ్యమైన బాధ్యత నాకు అప్పగించడం నా సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నారు సార్. నాకు అప్పగించిన బాధ్యతని సక్సెస్ఫుల్గా నిర్వహిస్తానని మీకు వాగ్దానం చేస్తున్నారు. వెరీ గుడ్ మిస్ రాజా. థ్యాంక్ యూ సార్. మీ ఇద్దరు ఇటు వెళ్ళండి. ఓకే సార్. కానీ ఆయుధం దగ్గర కాపలా ఎవరు ఉంటారు సార్? మరేం పర్వాలేదు, వ్యాన్ దగ్గర డ్రైవర్ ఉంటాడు. యూ కెన్ గో. టెర్రరిస్ట్ ఎవరైనా కనిపిస్తే నిర్దాక్షిణ్యంగా కాల్చిపారి. టెర్రరిస్ట్ ఎవరైనా వస్తే కాల్చిపారి. బీ కేర్ఫుల్. ఓకే సార్. మై డియర్ రాజా, నీ సోల్జర్స్ని తప్పుదోవ పట్టించి నీ ట్రక్కులోని ఆయుధాలు నా సొంతం చేసుకోవడానికి ఓ చిన్న ప్లే చేశా. యువర్ రాస్కల్. నీ తెలివి తక్కువతనం వల్లే ఈ రాజేష్
చాలా ఈజీగా సక్సెస్ అవ్వగలిగాడు. ట్రక్కులో ఉన్న ఆయుధాలన్నీ మనం ఏం లెక్కించాం. అలాగే బాస్, డోంట్ సే కాక్ అండ్ బుల్ స్టోరీస్ మిస్ రాజా. నీకు ఆ టెర్రరిస్టులకి సంబంధం ఉందని చెప్పడానికి ఇప్పుడు జరిగిన దోపిడీ ప్రత్యక్ష నిదర్శనం. నో సార్, ఆ టెర్రరిస్టులకి నాకు ఏ విధమైన సంబంధం లేదు. షట్ అప్! వాళ్ళతో ఎటువంటి సంబంధం లేకుండానే కేవలం సీమ టపాకాల సౌండ్ విని ట్రక్ను అక్కడ ఆఫ్ చేయించావా? ఆ శబ్దాన్ని విని వాళ్ళు షూట్ చేస్తున్న సౌండ్స్ అనుకున్నాను సార్. నో, నీకు వాళ్లకు సంబంధం ఉండబట్టే అంత ముఖ్యమైన ఆయుధాల దగ్గర సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారని ఉంచకుండా దూరంగా పంపించావు. దయచేసి నా మాట వినండి సార్, ఆ టెర్రరిస్టుకి నాకు ఏ విధమైన సంబంధం లేదు. అసలు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. అలాంటి దుర్మార్గులతో చేతులు కలిపే దేశ ద్రోహిని కాను సార్. అవునో కాదో రేపు కోర్టు మార్షల్లో తేలుతుంది. టేక్ హిమ్ టు ద సెల్. సార్, సార్, మీరు నా మాటలు నమ్మటం లేదు కాబట్టి అసలు నేను అసలు పట్టుకుని మీకు అప్పగించి నా నిర్దోషత్వాన్ని నిరూపించుకునే అవకాశాన్ని నాకు కల్పించండి సార్. టేక్ హిమ్ అవే సార్. ఒకే ఒక్క అవకాశాన్ని ఇవ్వండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్, ప్లీజ్. ఐ డోంట్ వాంట్ టు హియర్. టేక్ హిమ్ అవే. నాకు ఒక అవకాశాన్ని ఇప్పించండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. ఐఎమ్ సారీ సార్, ఆ దుర్మార్గులకు నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పినా మీరు నమ్మటం లేదు కాబట్టి నేను మీకు ఎదురు తిరగ తప్పటం లేదు. నా నిర్దోషత్వాన్ని నిరూపించుకోవడానికి ఇక్కడి నుంచి వెళ్తున్నాను తప్ప మీరు విధించబోయే శిక్షకు భయపడి మాత్రం కాదు. అసలు నేను అసలు మీకు అప్పగించిన తర్వాతే మళ్ళీ కనిపిస్తాను. గుడ్ బాయ్. చెయ్యని నేరానికి ప్రభుత్వం దృష్టిలో దేశద్రోహినయ్యాను. నా మీద కుట్ర పన్నిన దుండగుల్ని పట్టుకోవటం కోసం నేను అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది. అందరూ నేను చనిపోయానని అనుకున్నాను. నీ గతం అంతా వింటుంటే గుండె పట్టేసినట్టయింది. మీ బాధలు మీరే దిగమింగుతూ మీలో సగభాగమైన రంజితకు చెప్పకపోవడం మీరు చేసిన పొరపాటు. అంటే రంజితకు చెప్పుంటే ఆమె మిమ్మల్ని సుడిగుండంలోంచి తప్పించడానికి చేయూతనిచ్చేది. యుద్ధంలో ఓడిపోవటం కంటే జీవితంలో ఓడిపోవటం నవనాడుల్ని ఎంత కృంగదీస్తాయో నీకు తెలియదు రాధిక. ఆ ఓటమే రంజిత్కి నన్ను దూరంగా తోసిపారేసింది. మనసావిడి వైపుకి ఎంత పరుగులెత్తినా కాళ్ళు వెనక్కలాగేశాయి. మీరు మనసంతా రంజిత్ మీదే పెట్టుకుని శాశ్వతంగా ఆమెకు దూరంగా ఉండాలనుకోవడం అదే విధి. నా నుదుటి మీద రాసిన వంకర గీత, దానిని సరిదిద్దుకునే వరకు నేను చనిపోయానన్న అబద్ధంలోనే ఆమెను ఉంచటం మంచిది రాధిక. దానివల్ల మీరు సాధించే ఫలితం రంజిత్ తన మనసులోంచి నన్ను పూర్తిగా చెరిపేసుకుని మరొకరిని పెళ్లి చేసుకుని సుఖపడేలా చెయ్యాలన్నదే నా ఆరాటం రాధిక. కానీ అది అసంభవం అని కనీసం మీ అంతరాత్మకైనా తెలీదా? అదే తలపుకొచ్చిన కొద్దీ నా గుండెల్ని తొలిచేస్తోంది. దీనికి యుగాల కొద్దీ ఆలోచించినా పరిష్కారం దొరికేటట్లేదు. నా సంగతి సరే, ముందు నీ గురించి వివరంగా చెప్పు. రంజిత మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టే నేను అభిలాష్ ప్రేమించుకున్నావు. కానీ పెళ్లి కాలేదా? మీకెవరైనా అడ్డు నిలిచారా? మా బాబాయ్, అంటే రంజిత నాన్నగారా. రఘుపతి గారా? అవును, రంజిత పెళ్లి అభిలాష్తో నిశ్చయించారైనా అది ఇష్టం లేని రంజిత అభిలాష్కి నాకు పెళ్లి జరిపించడానికి సిద్ధపడింది. కానీ అర్థమైంది రాధిక, నా అజ్ఞాతవాసం రంజితను ఎంతగా కృంగతీసిందో తన బాధను పైకి చెప్పుకోలేక తనలో తానే ఎంతగా కృంగిపోయిందో కూడా నాకు తెలుసు. నా రంజిత ప్రేమ నిశ్చలమైంది. కానీ నా శత్రువులు నా మీద పన్నిన కుట్రను బట్టబయలు చేసి నా నిర్దోషత్వాన్ని రుజువు చేసుకునేంత వరకు. చూడు బాబు, అవిటి వాడివి ఆకాశానికి నిచ్చెన వేసుకోవాలని ప్రయత్నించడం, అసాధ్యాన్ని సాధించాలని ఆరాటపడడం నీ శక్తికి మించిన ప్రయత్నం. ఒంటరివాడివి, ఎంతగానో పోరాడగలుగుతావు. ఇప్పుడు నీకొక సరైన అండ దొరికింది. ఏమిట మనవి అనేది? అవును బాబు, ఈ రాధిక పెళ్లి కూతురుగా పెళ్లిపేట్ల మీదకి వెళుతూ ప్రమాదానికి లోనై మన ఇంటికొచ్చి చేరింది. పాపం ఈ అభాగ్యురాలు సజీవురాలై ఉందని తెలియక ఆ అభిలాష ఎంత తల్లడిల్లిపోతున్నాడు. ముందు నువ్వు అక్కడికి వెళ్ళి ఏమి బ్రతుకుందనే వార్తను అతనికి తెలియజేయి. నీ కార్యసాధనలో అతను నీకు కొండంత అండవుతాడు. అభిలాష నా స్వార్థానికి ఉపయోగించుకోవడం కోసం కాదమ్మా. మా జీవితాలు మూడువారినా కనీసం రాధికా అభిలాషల జీవితాలు చిగురించడం కోసమైనా నేను వెంటనే అభిలాషను కలుసుకున్నాను.